లెఫ్ట్ పార్టీస్ కు ఇక బీఆర్ఎస్ తో పొత్తు లేనట్లే. ఇది వన్ సైడెడ్ గానే కేసీఆర్ కట్ చేసి పడేశాడు. సో కేసీఆర్ స్పష్టమైన మెసేజ్ కూడా ఇచ్చాడు, 115 సీట్లకు అభ్యర్థులు ప్రకటించామంటే లెఫ్ట్ తో బీఆర్ఎస్ పొత్తు ఇక ఇర్రెలవెంట్ క్వశ్చన్ అని తేల్చేశాడు. సో దీనికి బాధ్యత ఎవరిది? కమ్యూనిస్టులతో దోస్తాన్ కటింగ్ చేస్తానికి. సహజంగానే హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సిపిఐతో పొత్తుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. ప్రత్యేకంగా మగ్దుం భవన్ సిపిఐ కార్యాలయానికి కేశవరావు నాయకత్వంలో బృందం వెళ్లి సిపిఐ ప్రకటించింది కూడా. ఈలోగా ఆర్టీసీ సమ్మె సమయంలో సిపిఐ మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తర్వాత మునుగోడు సమయంలో మరోసారి కేసీఆర్ పాజిటివ్ సంకేతాలు పంపారు, కమ్యూనిస్టులను మెచ్చుకున్నాడు, కమ్యూనిస్ట్ నేతల్ని స్టేజ్ మీద పెట్టి మా మైత్రి మునుగోడు కొరకే కాదు రేపు దేశంలోనే ఒక ప్రగతిశీల శక్తులతో మేము కలుస్తున్నామంటూ కేసీఆర్ ప్రకటన చేశాను. సో ఇదంతా జరిగింది మునుగోడు. దీన్ని నమ్మి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం కూడా ఇక మేము 2023 అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తోనే పోతాము, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఉన్నాడు కనుక బీఆర్ఎస్ తో పోతామంటూ బ్లాంక్ చెక్కులు రాసి కేసీఆర్ చేతిలో పెట్టారు. సో అందువల్ల కేసీఆర్ వెనక్కు తన వైఖరి మార్చుకున్నాడు. మునుగోడు సమయంలో అంతగా కమ్యూనిస్టుల ప్రత్యేకతను పేర్కొన్న కేసీఆర్ ప్రగతిశీల శక్తులతో దేశమంతా కలుస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏమైంది మరి అంటే ఇందులో ఆశ్చర్యమేం లేదు. ఇది నేను చెప్పడమే కాదు, గతంలో కూడా వీడియోలో చెప్పాను. సిపిఎం ఆల్ ఇండియా కాంగ్రెస్ రెజల్యూషన్ లోనే రీజనల్ పార్టీస్ ఒక సభ్యుని పెట్టి ప్రాంతీయ పార్టీలు ఇలా అస్థిరంగా ఉంటాయి, బీజేపీ పట్ల వ్యతిరేకతలో కూడా వాళ్ళకేమి స్థిరత్వం ఉండదు అని రాసుకున్నారు. రాసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏదో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతారని భ్రమల్లో నాయకత్వం పడింది. సో వాళ్ళ డాక్యుమెంట్ లోనే చెప్పారు ఇలా స్థిరంగా ఉండాలని. సో వాళ్ళ డాక్యుమెంట్ లో చెప్పిందే కేసీఆర్ ప్రూవ్ చేశారు, కేసీఆర్ కొత్తగా ప్రూవ్ చేసింది ఏం లేదు. పోనీ గతంలో ఎక్స్పీరియన్స్ లేదా? గతంలో కేసీఆర్ తో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ తో 2009లో కమ్యూనిస్టులకు పోతుంది, తర్వాత కమ్యూనిస్టులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి, తర్వాత మళ్లీ మెచ్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క కేసీఆర్ తోనే ఉన్నాయా? చంద్రబాబు నాయుడుతో వామపక్షాలకు పొత్తుండే, తర్వాత క్యాపిటల్ కమ్యూనిజం లేదు టూరిజమే ఉన్నదని చంద్రబాబు నాయుడు మాట్లాడి బీజేపీతో వెళ్లాడు, మళ్లీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు, మళ్లీ బీజేపీతో వెళ్లాడు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతోనే సిపిఐ దగ్గరైంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నాడు. సో ఇది టీడీపీతో అనుభవం. జనసేనతో అనుభవం ఉంది, జనసేనతో కమ్యూనిస్టులు కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, తర్వాత వెంటనే జనసేన వామపక్షాలను వదిలేసి బీజేపీతో కలిశారు. సో ఇన్ని పార్టీలతో అనుభవం ఉన్న తర్వాత, ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత ఎందుకు మరి బీఆర్ఎస్ కు బ్లాంక్ చెక్ ఇచ్చారు? సో అవకాశం ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను కలుస్తున్నాం అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్ తో కలిసి తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్ ను అంటరాని పార్టీగా చూశారు. దానికి కారణం ఏం చెప్పారు? మాకు గతంలో చేదు అనుభవం ఉంది, కాంగ్రెస్ తో మాకు ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదు. బీఆర్ఎస్ తో ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అసలు సీట్ల పొత్తుకే సిద్ధపడలేదు కదా. ఇప్పుడు ఓ తర్వాత అసలు మిమ్మల్ని దగ్గరికి కూడా తీయని బీఆర్ఎస్ ఓమో ఇబ్బంది లేదన్నారు. పొత్తుల్లో ఓట్ ట్రాన్స్ఫర్, ఓట్ ట్రాన్స్ఫర్ ఎవరితో అవుతుంది? బీఆర్ఎస్ తో కూడా కాదు ఓట్ ట్రాన్స్ఫర్. సో కాంగ్రెస్ మోసం చేసింది అన్నారు, కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది. బీఆర్ఎస్ మరి నమ్మించాల్సిన అవసరం లేకుండా మనుగోలు నమ్మించి ఇప్పుడు మోసం చేశారని అంటారా? అంటే ఇతర పార్టీలు మీరు మోసం చేశారని విమర్శించడం కన్నా మోసపోవడం అనేది మీకు ఎందుకు అలవాటైంది అన్నది కమ్యూనిస్టులు ఆలోచించాలి. ఏంది ఎల్లకాలం ఎందుకు మోసపోతూ ఉంటారు ఇలా? నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీరు గట్టిగా ఉండండి, మేము కాంగ్రెస్ తోనైనా పోవడానికి రెడీగా ఉంటాం అని ఒక సంకేతం పంపిస్తే మీకు బెటర్ బార్గెనింగ్ ఉంటుందని చెప్పాను. అలా కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగాం, అపాయింట్మెంట్ ఇస్తాడన్న నమ్మకం మాకుంది, కేసీఆర్ అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నాం అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమని చెప్తారు? రేపు కేసీఆర్ ఓడించమని చెప్తారా, గెలిపించమని చెప్తారా? ఓడించమని చెప్తే మీరే కదా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటామని చెప్పింది, మరి ఎందుకు ఓడిస్తున్నారు? మీకు సీట్లు ఇవ్వకపోతే ఓడించాలా అంటారు. మరి గెలిపించమని చెప్దామా అంటే కేసీఆర్ ఒక సీట్ ఇవ్వడానికి రెడీ కాలేదు, ఏమని చెప్తారు? సో బీజేపీని ఓడించమని పిలిపిద్దామా అంటే బీజేపీ తెలంగాణ ఎన్నిక రాజకీయాల్లో ఇప్పుడేమి ఫోర్స్ కాదు, పోటీ కాంగ్రెస్ కు కేసీఆర్ బీఆర్ఎస్ కు మధ్య నడుస్తుంది. ఆ పొలిటికల్ క్వశ్చన్ ఏమో బీఆర్ఎస్ ను గెలిపించాలా ఓడించాలా, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలా వద్దా,
పొలిటికల్ క్వశ్చన్ అంటే దీని వదిలేసి బీజేపీని ఓడించండి అంటే ఇట్ బికమ్స్ టోటల్లీ ఇర్రెలెవెంట్ క్వశ్చన్. ప్రజల ముందున్న పొలిటికల్ క్వశ్చన్ లో నువ్వు స్థానం తీసుకోవాలి తప్ప ప్రజల ముందు లేని పొలిటికల్ క్వశ్చన్ మీద నేను స్థానం తీసుకుంటా అంటే ఎవరు పట్టించుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలుద్దామంటే కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. రెండో జంట రేవడ్ అవుతుందని నేను ముందే చెప్పాను. నేను చాలా వీడియోలు చాలా మంది వామపక్ష మిత్రులు నా మీద కోపం కూడా వచ్చింది. సో కానీ కోపం వచ్చినా నిజం నిష్ఠూరంగా ఉన్నా నిజం నిజమే కదా. సో అందువల్ల నేను మా నాగార్జున సాగర్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పటి నుంచి చెప్తున్నాను ఇది జరగబోతోంది అని. వెండి తెరపైన బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికీ పొత్తుండదా అంటే చెప్పలేము. మీ వామపక్షాలు చెరో సీటు కనుక ఒప్పుకుంటే ఆ ఒక్క సీటు కేసీఆర్ అడ్జస్ట్ చేసి సిట్టింగ్ లను పక్కకు పెట్టి మీకు ఎమ్మెల్సీ ఇస్తాం ఏదో ఒకటి ఇస్తాం అని చెప్పి వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నేను కొట్టిపారేయడం లేదు. కానీ ఆ ఒక్క సీటు తీసుకుంటే అంటే ఒక రకంగా వామపక్షాలను గోడకేసి కొట్టాడు. మీరు తీసుకుంటే ఒక్కొక్క సీట్కు రండి లేదంటే అది కూడా అవసరం లేదు మీరు అని చెప్పేశాడు. పోనీ కేసీఆర్ సడన్ గా తీసుకుని నిర్ణయమా కాదు. మునుగోడు ఉప ఎన్నిక తెల్లారుంచే ఫోన్ ఎత్తడం మానేశాడు కేసీఆర్. ఇది ఎవరో కాదు వామపక్షాల నాయకులు చెప్పాను. మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అన్నారు. ఇంతకన్నా అన్యాయం ఏముంటది పొత్తున్న పార్టీకి మునుగోడులో గెలుపుకు కారణమైన పార్టీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇన్ని రోజుల నుంచి ఆపాడంటేనే విషయం అర్థం కావాలి. సో సింపుల్ థింగ్ కదా. ప్రేమించిన అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది వాట్సాప్ లో కూడా సందేశం రిప్లై ఇస్తలేదు అంటే అర్థమైపోతుంది కదా ఆమె నీ ప్రేమను కట్ చేయబోతోందని. సో అది క్లియర్ గా అర్థం. తర్వాత హరీష్ రావు లాంటి వాళ్ళు ఆయన చాలా పెద్ద మాట అన్నారు కమ్యూనిస్టు జెండాలు పట్టుకునే జనం కూడా లేరు అని. మరి అది అన్న హరీష్ రావు లాంటి వాడు ఎందుకు అంటాడు? హరీష్ రావు అంటే కేసీఆర్ అన్నట్టే సాధారణ ఎమ్మెల్యేలు అన్నారా? అంతకుముందు ఎమ్మెల్యేలు అన్నారు అసలు వామపక్షాలకు సీట్లు ఇవ్వం అసలు ఎమ్మెల్సీ ఇస్తాం చెరొకటి అన్నారు. అది దానిపైన కేసీఆర్ అనలేదు, ఇది ఎమ్మెల్యేలు అన్నారు. ఎవరన్నారో మేము తీర్చుకుంటాం అన్నారు. కేసీఆర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు అట్లా అంటారా ఎవరన్నా? ఇంత క్లియర్ గా ఇండికేషన్స్ కేసీఆర్ ఇస్తుంటే కావాలని ఆ ఇండికేషన్ నేను చూడనని చెప్పి భ్రమల్లో ఉండి కార్యకర్తలు భ్రమల్లో పెట్టిన నాయకత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు మరి ఈ ఫియాస్కో బీఆర్ఎస్ తో జరిగిన ప్రేమాయణ ఫియాస్కోకు ఆన్సర్ చెప్పాలి కదా, కార్యకర్తల కన్నా చెప్పుకోవాల్సి వస్తుంది.